హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సరిత ఫ్యామిలీ బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? అందరూ అయితే బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటానా. పాపం సరిత కష్టం చూడండి, ఫంక్షన్కి వెళ్ళి వచ్చినాక ఎన్ని బట్టలు ఇడిచున్నాయో. నిన్న ఆల్మోస్ట్ కొన్ని బిండేసింది, ఇవాళ ఉన్నాయి అయితే ఇలా కంప్లీట్ చేస్తుంది. పాపం చూడండి దాని కష్టం అయితే. నిన్నటి నుంచి అయితే బట్టలు పిండుడే పిండు, చాలా బట్టలు. ఇక ఫంక్షన్ అంటే ఎట్లుంటుంది, అక్కడంటే కంఫర్ట్గా పిండుకోలేము, ఎందుకంటే చాలామంది చుట్టాలు ఉంటారు, అందరికీ సరిపోను నీళ్లు ఉండాలి, ఉన్నా కూడా అక్కడ పిండుకోలేము అన్నమాట, ఇబ్బంది పడుతుంది. కాబట్టి తన గురించి నాకు బాగా తెలుసు, అక్కడ పిండేసినా మళ్ళీ వచ్చి ఇక్కడ పిండేస్తుంది. అయిపోయినాయా? అయ్యి బాబు, ఇంకా ఇక్కడ ఉన్నది ఒక బకెట్, ఇంక ఇక్కడ ఉన్నాయి. ఇంకా ఇవి నిన్న పిండినాయనా? ఎండినాయా ఇవి? ఇప్పుడు పిండినాయా? ఇప్పుడు పిండి జాడిచ్చి ఎండేసినా. మొత్తానికైతే ఇక నేనైతే డ్యూటీకి వెళ్తాను ఈరోజు. ఈరోజు నుంచి సెకండ్ షిఫ్ట్ అన్నమాట. ఆ చెట్టుకి అయితే వంకాయలు ఉన్నాయి, వంకాయలు చూపిస్తా. అబ్బా, ఎన్ని రోజులకైతే మేము పెట్టిన వంకాయ చెట్లకి ఇప్పుడు 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 ఫస్ట్ టైం అన్నమాట ఇప్పుడు తెంపుతాయి అన్ని వంకాయలు. హాఫ్ కేజీ వెళ్తాయా? ఏమో, మొత్తానికైతే వంకాయలు అయితే వెళ్తానే. మన ఇంట్లో కాసిన చెట్లకి వంకాయలు అయితే ఫస్ట్ టైం తెంపుకొని అయితే కూర ఉండబోతున్నాం. అది ఈరోజు నేను బాక్స్లోకి వేసుకొని వెళ్ళాలన్నమాట. ఫస్ట్ టైం అసలు ఇన్ని కాయడం చూపిస్తా ఒకసారి ఎన్ని వెళ్ళినాయి ఏందనేది. దాన్ని నువ్వైతే ఫస్ట్, తర్వాత పిండేసుకుందు కదా, నాకు డ్యూటీ టైం అయింది. నడు నడు, పెద్దోడా అమ్మో, గిన్నె పట్టుకురా అమ్మ ఒకటి. ఏం చెప్తారు? హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. ఓ, ఆ గిన్నె సరిపోతుందా? చూడుపా నువ్వే ఎన్ని వెళ్ళినాయి ఏందనేది. చూపి ఏవి చూపి, ఎక్కడున్నాయి? ఇగో ఇక్కడ ఒకటి ఉంది పెద్దది. చెట్లకు చీమలు ఉంటాయి. ఇగో ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇగో ఇక్కడ ఒకటి ఉంది. రా మరి, లేట్ అవుతుందంట అంటే నువ్వు ఇంకా బట్టలు పిండుకుంటా. దాదా దాదా, అమ్ము ఉండని ఉండని, దాన్ని ఏమనకు. పక్కకు రమ్మా, ఇటుపక్క ఇటుపక్క వచ్చి నిలబడి నీడకి. తెంపు, అన్ని తెంపేసాయి. ఇక నువ్వు దాన్ని ఉంచుదా, మళ్ళీ దాని దంటకు మళ్ళీ నీకు ఇంకా అన్న వేస్తాను. ఇక అది పెద్దగా అయిపోయి ముదిరిపోతుంది. అన్నీ తెంపేసాయి. ఎరగే మళ్ళా నల్లయ్య. మొదటిసారి మా చెట్టుకి వెళ్ళిన వంకాయలు చూడండి. తెచ్చారు ఇంకో నాలుగైదు అయితే కదా, హాఫ్ కేజీ అయితాయి. చూడు మంచిగా చూడు, చెట్ల ఆకులు సట్టుకుంటాయి. అంతేనా? మొత్తానికైతే ఈ కాయలు అయితే వెళ్ళినాయి మంచిగానే. అక్కడ అక్కడ ఉంది, అడగటం ఏ తెంపులే ఖరాబ్ అయింది. అది మళ్ళీ కాసేసరికి టైం పడుతుంది కదా పూత వేసి. ఉంటాయి ఒక పావు కిలో? ఎక్కువ ఉంటాయి, దగ్గర దగ్గర హాఫ్ కేజీ దగ్గరలో ఉంటాయి అవి. బాగా కర్రీ ఉండదు అవి, తొందర లేట్ అవుతుంది నాకు. ఎట్లా టమాటలేనా? టమాటలు
పావు కిలో కూడా ఉండవు, హాఫ్ కేజీ దగ్గరలో ఉంటే అంటే నువ్వు పావు కిలో కూడా ఉండవు. ఏంది నాలుగా? ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు. చిన్నది లెక్క లేదనుకో. ఇంకేముంది? సాయంత్రం వచ్చేటప్పుడు కూరగాయలు తేవాలా? పచ్చిమిర్చి గోంగూర తెచ్చిన ఇంటి దగ్గర నుంచి, ప్లస్ మనకు ఒక చెట్టు ఉన్నది, ఆ రెండు కలిపి కర్రీ అన్న చేస్తా. గోంగూర కర్రీ? గోంగూర పచ్చడి చేస్తారు కదా, పచ్చడి చేస్తారు, కర్రీ కూడా చేస్తారు. నిమ్మకాయలు కూడా తెచ్చిన ఫ్రెండ్స్ నిన్న, పచ్చడి కూడా చేస్తారు, కర్రీ కూడా చేస్తారట. కొద్దిగా వాడిపోయినాక కర్రీ చేసుకుంటే బాగుంటుందట. కానీ తగ్గ తొందర కట్ చేసేసి వండేసేయి, ఎందుకనంటే టైం లేదు ఎక్కువ, అందుకే మరీ మరీ చెప్తున్నా. బెండకాయలా? ఎన్ని ఉన్నాయి? తక్కువ వెళ్తాయి ఇవి కూడా. తెంపులే ముదిరిందో ఏదో కింది ఉంచుతా, మళ్ళీ గింజలకు కావద్దా విత్తనాలకు, మళ్ళీ నెక్స్ట్ సారి పెట్టుకోవడానికి. ఇవి లేతాయి, పైన కాసినాయి లేతాయి. ఇక్కడ పూసినాయి కాదే, కాసినాయి అంటే. ఇవి నేను పెట్టలేదు తెలుసా, అదే మొలిసినాయి అని చెప్పినావు కానీ ఇదంతా ఏదో ఐదు ఎంపకలేదు బాగాలే. ఏది అయ్యే మొత్తం పెట్టిన ఉన్నాయి వద్దు, ముదిరినే అంత తెల్లగా ఏదో వచ్చింది. చాలే ఉన్నాయా? ముదిరితే వదిలేయలే, ఎందుకంటే విత్తనాలకు అయితే మళ్ళా నెక్స్ట్ టైం దాని అడుగు అనడు. ఎక్కువ టైం లేదన్నమాట, అందుకే ఎండకు తిరగకండి, రిచమ్మ నీడ కాడుకోండి. తర్వాత దింపులు విలువ అవుతాయి కానీ చేసే మంచిగానే ఉంటాయి, ఖరాబ్ ఏమి ఉండవు. అసలు నేనైతే ఓప్సే పెట్టుకోలే, ఇక ఎల్లవులే అయిపోయినాయి, ఇక చెట్లు తీసేద్దాం అనుకున్నా ఇక నేను. లేతగా ఉన్నాయి చూస్తేనే కనబడట్లేదు, నువ్వు పెద్దగా ఉన్నాయి ముదిరినాయి అంటున్నావు కానీ నువ్వు అంత పెద్దగా వస్తానో ముక్కలు. అవి పడేయొద్దు తెలుసా, అసలు అవి కూడా కోసి ఉండాలి తెలుసా, అవి బాగా టేస్ట్ ఉంటాయి తెలుసా నీకు. ఇంకా రెండు రోజులు అయితే ముదురుతుంది. ఈ లోపు తెంపేసిన అంటావా?
మొత్తం ఒక్క దాంట్లోనే పెడతాను. చాలా రెండిట్లో పెట్టేది రెండిట్లో పెడతాను. దీంట్లో కొంచెమే పెట్టు. పెరు తీసుకొని పోయేటప్పుడు చాలు. కర్రీ అయితే బాక్స్లో పెట్టేసి పంపించేస్తాయి కదా, ఉడికి వెళ్ళిపోతాడు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.